సామాన్ చూపిస్తాను. ఓకేనా, స్టార్ట్ అయింది. Shiram Bhava, 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 Shiram Bhava,
ఈ సంవత్సరంలో
ఖడ్గాధిపతి మేఘాధిపతి గురుడు ధాన్యాధిపతి శని రసాధిపతి బుధుడు సస్యాధిపతి నిరసాధిపతి చంద్రుడు అగుణ చేతను ఈ నవనాయకులలో ఎనిమిది ఆధిపత్యములు శుభులకు ఒక ఆధిపత్యము పాపులు వచ్చినవి పాలకులు నాయకులలో భయం నిరుత్సాహం ఎన్ని సమస్యలు ఉన్నా పైకి గాంభీరత్వము ధైర్యమును ప్రదర్శించగలరు పార్టీలు బలోపేతములకు విజయము సాధించుటకు నూతన మార్గములు అన్వేషించరు సామదాన భేద దండోపాయములను ప్రదర్శించగలరు ఆర్థిక అభివృద్ధికి ఎక్కువ పాటు పాటుపడుతురు వివిధ రకముల పనులు పేరుగా పరిశ్రమలను నెలకొల్పుట సాఫ్ట్వేర్ రంగము అభివృద్ధి చెందుట ఉద్యోగములు కల్పించుట రుణములు ఇచ్చుట కలుగును విద్యారంగంలోను వైద్య రంగంలోను మార్పులు వచ్చును నూతన విద్య సంస్థలు వైద్యాలయములు నెలకొల్పుట కలుగును పర్యాటక రంగము అభివృద్ధి చెందును సంక్షేమ కార్యక్రమములు చేయుదురు కొత్త సమస్యలు కొత్త సంస్థలు స్థాపించుట విదేశీ పెట్టుబడులను పొందుట ప్రోత్సహించుట జరుగును బ్యాంకుల వడ్డీ రేట్లు కొంత పెరుగును భూములు స్థలములు అపార్ట్మెంట్లు ధరలు పెరుగును స్త్రీలకు ఉద్యోగావకాశములు రుణ సదుపాయములు రక్షణ కల్పించుట జరుగును మానభంగములు తగ్గును పదవులు లభ్యమగును పోలీసులు డిపార్ట్మెంటు రక్షణ శాఖ పనితీరు బాగుందను నేరములు నేరస్తుల సంఖ్య కోర్టు కేసులు ఎక్కువగును చిన్న కేసులను త్వరలో తీర్పు చెప్పడం జరుగును కీలకమైన కేసులు పెద్దవి సాక్షుల వాంగులు వాదోపాదములు పరిశీలించి కొంత ఆలస్యముగా పరిష్కరించుట తీర్పు ఇచ్చుట శిక్షలు వేయుట కలుగును కొందరు రాజకీయ నాయకులు నటి నటులు ప్రముఖ వ్యక్తులు మరణించెదరు మరణముల సంఖ్య ఎక్కువగును మార్చి ఏప్రిల్ మే నెలల్లో ఆహార ధాన్యముల ధరలు సమంజసముగా రాజకీయములలో మార్పులు భయాందోళనలు జూన్ జూలైలలో ఎండలు అగ్ని ప్రమాదములు స్వల్ప వర్షములు ఆగస్టు సెప్టెంబర్లో అధిక వర్షములు వరదలు రోగ బాధలు అక్టోబర్లో ధరల మందము నవంబర్ నుండి 2024 మార్చిలోగా రాజకీయ కలవరములు గొడవలు భేదాభిప్రాయములు ధరలు హెచ్చు తగ్గులుగా ఉండటం జరుగును రోడ్లు విశాలము చేయటం బాగు చేయించుట బస్సు రైల్వే విమాన సర్వీసులను విస్తరించుట రవాణా సౌకర్యములను కల్పించుట ధనాదాయమును పొందుట జరుగును ప్రసిద్ధి చెందిన దేవాలయములు భక్తులకు కిటకిటలాడుతుడును ప్రజలలో దైవ భక్తి పెరుగును అన్నదానములు దాన ధర్మములు ఎక్కువగును యజ్ఞ యాగాదులు నిర్వహించుదురు దేవాలయ భూములకు దేవాలయములకు విపరీతముగా ధర్మం వచ్చును ప్రేమ వ్యవహారములు విడాకులు వివాహములు మత ప్రచారములు ఎక్కువగును పశువులను నేర్పి బంధించుకోవడం శ్రీకృష్ణుడు అందువలన పాడి పంటలకు లోటు ఉండదు పశువులకు గడ్డి మేత సమృద్ధిగా ఉండి పాలు పుష్కలంగా ఉంటుంది పాల విక్రయ కేంద్రములు ఎక్కువగా పశువుల ధరలు పశు గ్రాసము పెరుగుట పాలు వెన్న నెయ్యి పాలతో
తయారు చేయు పదార్థములు వ్యాపారస్తులకు లాభించును. రవి ఆరుద్ర నక్షత్ర ప్రవేశం ఇది 22/6/23 ఆషాఢ శుద్ధ సవితి తాత్కాలిక పంచమి గురువారం రాత్రి 2:21 ఒకటి వలన సమస్త జీవరాశులు సుఖముగా ఉండును. సస్యానుకూల భోజనం గురించి పంటల సమృద్ధిగా పండును. ధాన్యము ధరలు తగ్గును. దొంగల వలన ధన నష్టం దుష్టుల వలన గాలి తీడు భయం కలర మలేరియా మలం మరియు నూతన వ్యాధుల వలన జన నష్టం కలుగును. కొన్ని చోట్ల విపరీత వర్షములు కురుగును. ఈ సంవత్సరము బుధుడు రాజు అవడవ చేతను గాలి అధికముగా వీతును. స్వల్ప వర్షములు కురుగును. మధ్యమ పంటలు పండును. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గును. అధిక శ్రావణ మాసము వచ్చుట వలన స్వల్ప వర్షములు కరువు కాటకములు దోమ దుర్మార్గులు పెరిగి కల్లోలములు సృష్టించి వ్యక్తులను హింసించుట పాప భీతి లేకుండా ప్రభుత్వం వారు ప్రజలకు అధికారులకు ఇష్టమైన పనులు చేయించుట బెదిరించుట శాసించుట జరుగును. ఈ సంవత్సరం బుధుడు రాజొకటం కేతనం 3 గుంతల వరకు కురియును. 8 భాగములు సముద్రమునందు 9 భాగములు పర్వతములందు 3 భాగములు భూమి మీద వర్షించును. ఈ సంవత్సరము శని కుంభరాజు సంచరించుడికే కొంచెము వైశ్య అసములందు ఉండడం వలన సస్యానుకూల వర్షము కురియును. వాడి పంటలు సమృద్ధిగా ఉండి ప్రజలు సుగంధ సంక్షములను ఆరోహించుదురు. అన్ని వస్తువులు పుష్కరముగా లాభించుడికే ధరలు కొంత తగ్గును. ధాన్యం బియ్యం పంచదార సుగంధ ద్రవ్యములు చెరుకు
ద్రవ్యము వస్తువులు అన్నింటికి ధరలు పెరుగును. మత్తు పదార్థములు మాదక ద్రవ్యములు వాడకము ఎక్కువగా ఉండును. సుందర సంబంధమైన ఔషధములకు ధరలు విపరీతముగా ఉండును. సస్యానుకూల వర్గములు కొడును. విదేశీ రవాణాలు బాగుండును. ధాన్యాధిపతి చర్య ఒకటి వలన నువ్వులు మినుములు ఉలవలు సూక్ష్మ ధాన్యములు పంట బాగా పండును. నల్ల భూములు ఇసుక భూములు ఎందు పంటలు బాగా పండును. అన్ని రకాల నూనె జాతులు నూనె రకములు అభివృద్ధిగా ఉండును. నూనె ధరలు విపరీతంగా పెరుగును. అపర ధాన్యములు పశు గ్రాసములకు ధరలు పెరుగును. అన్ని రకముల నూనెలు ఆయిల్స్ రవాణాలు బాగా సాగును. అర్థాధిపతి దృఢపుట వలన అన్ని వస్తువుల సమృద్ధిగా ఉండి ధరలు పెరిగి అందుబాటులో ఉండును. వెండి బంగారము స్టీలు సామాన్లు కొబ్బరి అరటి కందులు శనగలు ఆహార ధాన్యములు నిత్యావసర వస్తువుల ధరలు హెచ్చు తగ్గులుగా ఉండును. సరుకులు నిల్వ చేయ వారికి బాగా లాభించును. మత్తు పానీయముల ధరలు తగ్గును. వివాహాది శుభకార్యములు దైవ సంబంధమైన శుభకార్యక్రమములు ఎక్కువగా జరుగును. జీర్ణ దేవాలయములు అభివృద్ధిలోకి వచ్చడం జరుగును. మేఘాధిపతి దృఢపుట వలన అన్ని ప్రాంతముల యందు సస్యానుకూల వర్షములు కురుగును. నదుల యందు కాలువల యందు నీరు సమృద్ధిగా ప్రవహించును. మెట్ట భూములు మాగాణి భూములు బాగా పండును. పసుపు చెరకు బెల్లం వేరుశనగ పంటలు బాగా పండును. వ్యాపారస్తులకు క్రయ విక్రయముల వలన బాగా లాభించును. కళాకారులలో నాట్యం చేయవారికి డాన్సర్స్ ప్రోత్సాహము ఉండదు. ప్రజలు నూతన రోగముల వలన బాధలు పడుదురు. ప్రసాదపతి బుధుడు ఒకటి వలన నూనె గింజలు ధరలు విపరీతముగా పెరుగును. పాదరసం చెరకు బెల్లం ఉత్పత్తులు బాగా ఉండును. కానీ ధరలు మాత్రం తగ్గవు. నూనె నెయ్యి కిరాణా వస్తువుల ధరలు నిలకడగా ఉండవు. సమయానుకూలముగా ధరలు పెరుగుతుండును. ఇంకా సుగంధ ద్రవ్యములు పసుపు మసాలా సామాగ్రి పూజా వస్తువుల ధరలు హెచ్చు తగ్గులుగా ఉండును. రస పదార్థములలో కందిలు ఎక్కువగా జరుగుతుండును. సరుకులు నిల్వ చేయవారికి విశేష లాభములు చేకూరును. నిరసాధిపతి చంద్రుడు ఒకటి వలన సస్యానుకూల వర్షములు కురును. బంగారము వెండి కంచు లోహ కాతలు మంచి ముత్యములు నూలు పట్టు వస్త్రములు వస్త్రములకు రవాణాలు అమ్మకములు బాగుండి వర్తకులకు లాభించును. అలంకరణ వస్తువుల ఉత్పత్తి అధికమవును. ధరలు అందుబాటులో ఉండును. నదులు పొంగి ప్రవహించడం వలన దేశారిత్యములు కలుగును. ధాన్యం బియ్యం పంచదార బెల్లం చెరకు ధరలు తగ్గును. చైత్రమాసం 23/3/2023 లగాయకు 24/2023 వరకు ఈ మాసంలో మిశ్రమ వాతావరణంగా ఉండను. బహుళములు ఉష్ణోగ్రతలు మార్పులు కనిపించను. అచ్చరచ్చల గాలి దుమారము వేడి గాలులు గ్రీష్మ తాపముగా ఉండును. మార్చి 22/23/27/31 April 1, 14, 15, 18, 19 తేదీలలో చిరుచరులు కురియును. అశ్విని కార్త వలన ఎండ వేడి క్రమేణా పెరుగును. ఆకాశము మేఘాల మేఘడం రంగు ఉండి చిరుచరులు కురియును. వైశాఖ మాసం 21/4/23 లగాయతు 19/5/23 వరకు ఈ మాసంలో ఎండ వేడి ఎక్కువగా ఉండి వేడి గాలులు వీస్తును. గాలిలో తేమ తగ్గును.
ఏప్రిల్ 23 24 27 28 మే 7 8 11 12 13 14 15 16 పేజీలలో గాలిగా కూడిన ఓ దళలు కురిను అశ్విని భరణి కుర్తిక కార్తవర్ణ గాలి దుమారములు వేడి గాలులు ఒక్క పోతగా ఉండును పంట తోటకు నష్టం కలదు జ్యేష్ఠమాసం 25/5/2023 లగాయకు 18/6/2023 వరకు ఈ మాసంలో వేడి గాలులు గాలి దుమారములు వడగండతో కూడిన స్వల్ప వర్షములు వర్షములు కురిను మే 20/21/24/25/26 జూన్ 7/8/8/11/12/13/17/18/18 తేదీలలో జరుగుతో కూడిన వర్షములు కురిను కుర్తికా రోహిణి మృగశిర కార్తల వలన తొలగరి వానలు వేడి గాలితో కూడిన వర్షములు కురిను ఆషాఢ మాసం 19/6/23 లగాయతు 17/7/23 వరకు ఈ మాసంలో ఆకాశము మేఘాడంబరంగా ఉండి కొన్ని ప్రాంతముల యందు సస్యానుకూల వర్షములు కురిను జూన్ 21/22/30 జూలై 1/5/6/9/10/14/15 తేదీలలో వర్షములు కురిను మృగజల ఆరుద్ర పునరుద్ధృగాతుల వలన సస్యానుకూల వర్షములు కురిను అధిక శ్రావణ మాసం 18/7/23 రైతు 16/8/23 వరకు ఈ మాసంలో ప్రారంభమున సామాన్య వర్షములు కురిసిన మాసాంతమున అన్ని ప్రాంతములందు సస్యానుకూల వర్షములు కురిను జూలై 18/19/28/29 ఆగస్టు 1/2/4/5/6/10/11/13/15 తేదీలలో సస్యానుకూల వర్షములు కురిను పునర్వసు కుషమి ఆశ్లేష కార్తల వలన గాలితో కూడిన వర్షములు ఈదులు గాలులుగా ఉండును నిజ శ్రావణ మాసం 17/8/2023 లగాయతు 17/9/23 వరకు ఈ మాసంలో అన్ని ప్రాంతములందు సామాన్య వర్షములు కురిను ఈదులు గాలులు ఎక్కువగా ఉండును తుఫాను సూచనలు లేవు ఆగస్టు 24/25/29/30/31 సెప్టెంబర్ 2/3/6/7/11/12 తేదీలలో వర్షములు కురిను మఖ కుప్ప కార్తల వలన గాయకుల వర్షము కురిను తుఫాను సూచనలు లేవు భాద్రపద మాసం 16/9/23 లగాయతు 14/10/23 వరకు ఈ మాసంలో అన్ని ప్రాంతముల యందు వర్షములు కురిను అక్షరక్షర గాలి దుమారములు తుఫాను సూచనలు సెప్టెంబర్ 21/22/24/25/26/29/30 అక్టోబర్ 4/5/8/9 వర్షములు కురిను ఉత్తర అష్టకాత్రుల వలన అన్ని జిల్లాలలోనూ వర్షములు కురిను కొన్ని చోట్ల తుఫాను సూచించావు ఆశ్విన మాసం 17/10/23 లగాయతు 13/13/23 వరకు ఈ మాసంలో గాలితో కూడిన వర్షములు కురిను అమావాస్య ప్రాంతంలో భారీ వర్షములు కురిను మిశ్రమ వాతావరణంగా ఉండును అక్టోబర్ 18/19/23/24/26/27/31 నవంబర్ 1/5/6 తేదీలలో గాలితో కూడిన వర్షములు చిత్త స్వాతి విశాఖ కార్తల వలన అన్ని ప్రాంతముల యందు వర్షములు కురిను తుఫాను సూచనలు పండ్ల తోటలకు నష్టం వచ్చును కార్తీక మాసం 14/11/23 లగాయతు 12/12/23 వరకు మాసంలో ఈదులు గాలులు ముసుడులు అల్పపీడనములతో మిశ్రమ వాతావరణముగా ఉండును మంచు విస్తారముగా కురిను నవంబర్ పద్నాలుగు
డిసెంబర్ 2, 3, 11, 12 తేదీలలో మేఘాడంబరం ఆకస్మిక వర్షములు కురిను. విశాఖ అనురాధ జ్యేష్ఠ కార్తల వలన క్రిమి కీటకాల వలన పంటలు నష్టం కలుగును. మార్గశ మాసం 13, 12, 2023 లగాయతు 11, 12, 2024 వరకు ఈ మాసంలో మంచు విశేషంగా కురును. చలికాలం ఎక్కువగును. వాతావరణంలో మార్పు కల్పించును. డిసెంబర్ 13, 16, 20, 21, 22, 23, 24 జనవరి 8, 9 తేదీలలో మేఘాడంబరం చిరుజల్లులు జ్యేష్ఠ మూల పూర్వాషాఢ కార్తీక వలన చలికాలం ఏర్పడడం ప్రారంభమవును. ఆకాశము మేఘావృతమై ఉండును. పురుషమాసం 12, 1, 24 లగాయతు 9, 2, 24 వరకు ఈ మాసంలో చలికాలం ఎక్కువగును. వాతావరణం పొడిగా ఉండును. జనవరి ఫిబ్రవరి నెలలలో కొన్ని ప్రాంతములు ఎందు చిరు జల్లులు కురిను. ఉత్తరాషాఢ శ్రావణం గరిష్ట కార్తల వలన అకాల వర్షములు కొన్ని చోట్ల పైరులకు నష్టములు కలుగును. మాఘమాసం 12, 2, 22, 24 లగాయతు 13, 2024 వరకు ఈ మాసంలో వాతావరణంలో మార్పులు కల్పించును. వాతావరణము సమశీతంగా ఉండును. కొన్ని ప్రాంతములు ఎందు మంచు కురియును. పర్వత ప్రాంతముల ఎందు ఆకస్మిక వర్షములు కురియును. మంచు విస్తారముగా కురియును. కురియుట వలన పండ్ల తోటలకు నష్టములు కలుగును. గరిష్ట శతవిషం పూర్వభాద్ర కార్తల వలన అకాల వర్షములు పంటలకు క్రిమి కీటకాల వలన బాధలు. ఫాల్గుణ మాసం 11, 3, 24 లగాయకు 8, 4, 23, 24 వరకు ఈ మాసంలో ఎండ తీవ్రత ప్రారంభమవును. మిశ్రమ వాతావరణంగా ఉండు. అత్రాత్ర గాలితో కూడిన వర్షములు గాలితో కూడిన జల్లులు పడును. పూర్వభాద్ర ఉత్తరభాద్ర రేవతి కార్తీక వలన వాతావరణంలో మార్పులు కలుగును. ఎండ తీవ్రత క్రమేణా పెరుగును. చైత్రమాసం 22, 23, 23 లగాయకు 24, 2023 వరకు ఈ మాసంలో వరి ధాన్యములు కంధములు గోధుమలు కందులు పెసలు శనగలు పువ్వులు పసుపు కుంకుమ పాల ఉత్పత్తులు సుగంధ ద్రవ్యములు పోపు సామాగ్రి మసాలా దినుసులు బంగారం వెండి లోహ వస్తువుల ధరలు పెరుగును. బ్యాంకు వడ్డీ రేట్లు షేర్ మార్కెట్లు బాగుండును. కొబ్బరికాయలు ప్లాస్టిక్ వస్తువులు ఎలక్ట్రానిక్ పరికరములు ఎరువులు రసాయనిక ద్రవ్యములు సబ్బులు ధరలు తగ్గును. కిరోసిన్ డీజిల్ పెట్రోల్ కూరగాయల ధరలు నిలకడగా ఉండును. వైశాఖ మాసం 21, 4, 23 లగాయతు 19, 5, 23 వరకు ఈ మాసంలో కూరగాయలు పండ్లు వరి ధాన్యములు అపరాలు పసుపు గల్లం జీలకర్ర గల్లం పంచదార తీపి పదార్థములు సిమెంటు గృహోపకరణ వస్తువులు గ్యాస్ ఔషధములు ధరలు పెరుగును. మినుములు పెసలు కందులు వేరుశనగ కలప బట్టలు ఆభరణములు ధరలు నిలకడగా ఉండును. బంగారం వెండి ధర తగ్గును. జ్యేష్ఠమాసం 25, 2023 లగాయకు 18, 6, 2023 వరకు ఈ మాసంలో కాయగూరలు బియ్యం కందులు పెసలు నవధాన్యములు కాఫీ టీ
మత్తు పానీయములు మత్తు పదార్థముల ధరలు పెరుగును. గ్యాసు డీజిలు పెట్రోలు ధరలు ఎత్తును. రెడీమేడ్ వస్తువులు ముత్యములు నవరత్నములు ఇనుము సిమెంటు బంగారము వెండి లోహముల ధరలు తగ్గును. పండ్లు బెల్లం చింతపండు కొబ్బరికాయలు ధరలు నిలకడగా ఉండును. ఆషాఢ మాసం 19/6/2023 ప్రకాయకు 17/7/2023 వరకు మాసంలో ఆపార దరుసులు రస వస్తువులు చెరకు బెల్లం పంచదార చింతపండు అల్లం శుంఠి మిరియాలు జీలకర్ర ఫర్నిచర్ సామాగ్రి ఎలక్ట్రికల్ వస్తువులు చర్మముతో చేసిన వస్తువులు జోళ్ళు లెదర్ బ్యాగులు గృహ నిర్మాణములకు పనికి వచ్చే వస్తువులు అపార్ట్మెంట్ ధరలు పెరుగును. కాయగూరలు వస్తువులతో ఔషధములు కాగితం న్యూస్ పేపర్లు ధరలు నిలకడగా ఉండును. అనుకూల ఆకుకూరలు తమలపాకులు పప్పులు పండ్లు మామిడి కొబ్బరి ధరలు తగ్గును. అధిక శ్రావణ మాసం 17/7/2023 లకాయకు 16/8/2023 వరకు ఈ మాసంలో కాయగూరలు పసుపు తాజా సామాగ్రి మసాలా దినుసులు కాగితం గోరె సంచులు ధరలు తగ్గును. తమలపాకులు అరటికాయలు పశు గ్రామముల యాలకులు లవంగాలు పొగాకు ధరలు స్వల్పంగా పెరుగును. ఇనుము స్టీలు లోహములు బంగారము వెండి ధరలు నిలకడగా ఉండును. నిజ శ్రావణ మాసం 17/8/2023 లగాయతు 17/9/2023 వరకు ఈ మాసంలో ధాన్యం బియ్యం మిర్చి కందులు పొట్టు ధాన్యములు మసాలా సామాగ్రి రసద్రవ్యములు ఆయసు బంగారము వెండి ధరలు పెరుగును. పువ్వులు పండ్లు మామిడి కొబ్బరి ధరలు స్వల్పంగా పెరుగును. ఆయసు గోధుమలు పసలు బిల్డింగ్ మెటీరియల్స్ ధరలు హెచ్చు తగ్గులుగా ఉండును. కాగితం గోరె సంచులు పశువుల ధరలు తగ్గును. మాసం 16/9/2023 లగాయతు 14/10/2023 వరకు ఈ మాసంలో చింతపండు రసద్రవ్యములు చెరకు బెల్లం పంచదార కందులు వేరుశనగ గోధుమలు ఎరుపు వస్తువులు బిల్డింగ్ మెటీరియల్స్ ధరలు హెచ్చుగా ఉండును. బంగారము వెండి ఆయసు ధరలు ఆయసు సుగంధ ద్రవ్యముల ధరలు నిలబాటుగా ఉండును. కాయగూరలు ధాన్యం బియ్యం ఎరువులు లోహముల ధరలు హెచ్చు తగ్గులుగా ఉండును. ఎలక్ట్రానిక్ వస్తువులు ప్లాస్టిక్ వస్తువులు ధరలు తగ్గును. ఆశ్వయ మాసం 17/10/2023 లగాయతు 13/11/2023 వరకు ఈ మాసంలో కాయగూరలు పండ్లు పువ్వులు కొబ్బరి ధాన్యం పెసలు మినుములు వేరుశనగ పసుపు గోధుమలు ఆవాలు కోము బొబ్బర్లు ఆయిల్స్ ఎలక్ట్రానిక్స్ పరికరములు సుగంధ ద్రవ్యములు ఇత్తడి స్టీలు రాగి లోహముల ధరలు పెరుగును. బెల్లం పంచదార ఐడి చర్మపు వస్తువులు గోళ్ళు లెదర్ బ్యాగులు వనమూలికలు బంగారము వెండి ధరలు నిలబాటుగా ఉండును. ఆహార పదార్థములు స్టేషనరీ సామాగ్రి గృహోపకరముల ధరలు హెచ్చు తగ్గులుగా ఉండవు. కార్తీక మాసం 14/11/2023 లగాయతు 12/12/2023 వరకు ఈ మాసంలో పువ్వులు పండ్లు కొబ్బరి బెల్లం పంచదార ఆపార దినుసులు కుంకుళ్ళు ఆయసు సుగంధ ద్రవ్యములు పాలు పెరుగు నెయ్యి ఔషధముల ధరలు పెరుగును. ఇనుము సిమెంటు బిల్డింగ్ మెటీరియల్స్ ధరలు నిలబాటుగా ఉండును. వస్త్రములు ఆయసు అలంకరణ వస్తువులు ఎలక్ట్రికల్ సామాగ్రి కొబ్బరి ధరలు హెచ్చు తగ్గులుగా ఉండును. మార్గశిర్ మాసం
పదమూడు పన్నెండు ఇరవై మూడు నగరాలు పదకొండు ఒకటి ఇరవై నాలుగు వరకు ఈ మాసములో కాయగూరలు ధాన్యం బియ్యం మినువులు నసలు చింతపండు బెల్లం ఆయిల్స్ సుగంధ ద్రవ్యములు డీజిలు ధరలు పెరుగును. పసుపు తిల తైలాదులు అపార దినుసులు మిర్చి వెండి బంగారం ధరలు నిలబాటుగా ఉన్నాను. వెండి కొబ్బరి వస్తువుల పొగాకు బిల్డింగ్ మెటీరియల్స్ అలంకరణ వస్తువుల ధరలు హెచ్చు తగ్గులుగా ఉన్నాను. పుష్యమాసం పన్నెండు ఒకటి ఇరవై నాలుగు వరకాయకు తొమ్మిది రెండు ఇరవై నాలుగు వరకు మాసములో పువ్వులు పండ్లు కాయగూరలు కందులు శనగలు పెసలు కొబ్బరి బిల్డింగ్ మెటీరియల్స్ సుగంధ ద్రవ్యములు ఆయిల్స్ ధరలు పెరుగును. రస ద్రవ్యములు చింతపండు ఆవాలు జీలకర్ర పట్టు వస్త్రములు రంగులు రంగులు కలప బంగారము వెండి లోహములు ప్లాస్టిక్ వస్తువులు ఆయుర్వేద మందులు ధర నిలబాటుగా ఉండును. మాఘమాసం పన్నెండు రెండు ఇరవై నాలుగు రకాయలు పది మూడు ఇరవై నాలుగు వరకు ఈ మాసంలో గోధుమలు కందులు వేరుశనగ మినువులు దసలు మిర్చి చింతపండు రస వస్తువులు చెరకు బెల్లం పంచదార ఆయిల్స్ వస్తువులు మందులు గృహోపకరణ సామాగ్రి జోళ్ళు లెదర్ బ్యాగులు చర్మముతో చేసిన వస్తువుల ధరలు పెరుగును. బంగాళదుంప కంద శ్యామ మొదలగు దుంపకూరలు పాల ఉత్పత్తులు పెరుగు. కొబ్బరి పశువులు పశువుల జంతువుల ధరలు హెచ్చు తగ్గులుగా ఉండను. పాల్గొన మాసం పదకొండు మూడు ఇరవై నాలుగు రకాయలు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఈ మాసంలో ధాన్యం బియ్యం అపర సహ సమస్యలు అపర సహ సస్యములు మందులు పుస్తకములు పేపరు బంగారం వెండి లోహములు నెయ్యి పాల పదార్థములు స్వీట్లు ధరలు పెరుగును. తమలపాకులు అరటి పనస పశుగ్రాసము జలచరముల మేత ఎలక్ట్రానిక్ పరికరములు ఆట వస్తువుల ధరలు తగ్గును. కలప గృహ నిర్మాణ పరికరములు ఫర్నిచర్ కాఫీ టీ డీజిలు పెట్రోలు సౌందర్య వస్తువులు కొబ్బరి ధరలు నిలబాటుగా ఉండవు. స్వామివారికి ఐదు ఐదు ఆదాయం ఐదు ఖర్చు ఐదు. మన గురువు పోవడానికి ఇరవై ఆదాయం పదమూడు ఖర్చు. నరసింహస్వామికి నరసింహస్వామికి అందరు సంగతి చెప్పారు ఆయన ఉంచుకోవట్లా వచ్చిందంతా ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఐదు ఐదా అదే మనకు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ జనాలు. నేను లేదో భరణి ఈ నియోజకవర్గం వారందరూ కూడా ఐదు ఆదాయం ఐదు ఖర్చు ఏమో కాకి ఒకసారి తర్వాత ఆదినారాయణ ఈశ్వరరావు ఉమామహేశ్వరరావు ఏడు కొడలు వీళ్ళు కూడా ఐదు ఆదాయం ఐదు ఖర్చు ఏవో కాకి వెంకటేశ్వరు వెంకయ్య వెంకయ్యమ్మ కాలయ్య కిష్టయ్య వీళ్ళందరూ కూడా పద్నాలుగు ఆదాయం పదకొండు ఖర్చు. కూర్పులు తెచ్చిన ఆరుద్రి కూ నక్షల వారందరికీ కూడా రెండు ఆదాయం పదకొండు ఖర్చు. తొమ్మిది మైనస్ తొమ్మిది మైనస్ మైనస్ తొమ్మిది మైనస్ కేకు ఈ పురోగు ఈ కే లక్ష వారందరికీ కూడా రెండు ఆదాయం పదమూడు ఖర్చు. ఊహే హోడా పుష్యమి ఈ అక్షతం ఈ లక్ష
నక్షత్రం మీద వచ్చే వాళ్ళకి అక్షరాల మీద వచ్చే వాళ్ళకి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు పదకొండు ఆదాయం ఎనిమిది ఖర్చు ఈ మానక్షరం వాళ్ళకి కూడా పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు కన్యారాశి వారికి రెండు ఆదాయం పదకొండు ఖర్చు తులారాశి వాళ్ళకి పద్నాలుగు ఆదాయం పదకొండు ఖర్చు వృశ్చిక రాశి వారికి ఐదు ఆదాయం ఐదు ఖర్చు ధనస్సు ఈ ధనస్సు రాశి వాళ్ళకి కూడా ఎనిమిది ఆదాయం పదకొండు ఖర్చు మకర రాశి వాళ్ళకి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు కుంభరాశి సాంబయ్య సాంబయ్య సుబ్బారావు సుబ్బలక్ష్మి ఈ పూర్ణచ్చు వారందరూ కూడా పదకొండు ఆదాయం ఐదు ఖర్చు మీనరాశి వీళ్ళు కూడా ఎనిమిది ఆదాయం పదకొండు ఖర్చు ఆయన సాయికి అయిపోయిందా జనాలను బాబు కుట్టేట్టున్నావు అయిపోయింది గాలి వస్తుంది లేదా కొద్ది పార్కింగ్ ఉంటా చెప్పు కొద్దిగా చూపించలేడు ఇచ్చేళ్ళాడు ఈవెంట్లేడు అందుకేంటి స్వామికి జై ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద రుద్రస్వం బ్రహ్మత్వం ప్రజాపతి ప్రతిష్టాయ స్వాహేతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాత్ వజ్ర Thank you.
యూట్యూబ్ అంటే ఒక ఛానల్ నాది సుధాకర్ పరిచూరి అన్నది దాంట్లోకి ఎక్కిచ్చేస్తాను ఛానల్ అది ఛానల్ సుధాకర్ పరిచూరి ఛానల్ శక్తిలాగా ఉంటుంది కలిసి ఉండి ఆయన అనుగ్రహం లేకుండా మనం రావు నీకేది బురిపాలెంలో నరసింహస్వామి గుడిలో ఉగాది ఉగాది సంవత్సరం సంవత్సరానికి సంబంధించి పంచాంగం పంచాంగం పట్టకూడదు వీడియో తీస్తున్నా వీడియో చేస్తే
శ్లోకం చదవండి, అందరికి మంచి జరగాలని మంచిది. సో చదవండి ఆఖరికి, గురు బ్రహ్మ గురు విష్ణు, ఆఖరి మీదే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షా పర బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అంతేగా అయిపోయింది, అయిపోయినట్టనా కర్మకర్త గారు నర్రావుల వెంకటేశ్వరరావు గారు ఆపేయమన్నారు కాబట్టి ఆపేద్దాం. ఇక ఆయనతో ఆపేద్దాం.